హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కరోనాకు వ్యాక్సిన్ వచ్చిందని స్వేచ్ఛగా ఊపిరి తీసుకుంటున్న మనకి కరోనా థర్డ్ వర్షన్ దెబ్బ గట్టిగానే తగిలేలా ఉంది ఇప్పుడు మహారాష్ట్ర కర్ణాటక కేరళ రాష్ట్రాలలో వేల సంఖ్యలో కరోనా కేసులు మొదలయ్యాయి దీంతో తొందరగా మేల్కొన్న మహారాష్ట్ర ప్రభుత్వం కొన్ని నగరాలకి లాక్డౌన్ ప్రకటించింది ఇక ముంబైలోనూ కేసుల సంఖ్య అధికంగా ఉండడంతో లాక్డౌన్ ప్రకటించే ఉందని ఆలోచిస్తున్నారు లాక్డౌన్ విధిస్తే దేశానికి ఆర్థిక నష్టం విధించకపోతే ప్రజలకు ఆరోగ్యానికి నష్టం ఏం చేయాలో తెలియక అధికారులు అయోమయంలో ఉన్నారు ఇక అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్న రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో తెలంగాణ రాష్ట్రం కూడా ఉంది ఇప్పుడిప్పుడే కొత్త స్ట్రెయిన్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి ఈ కరోనా కొత్త స్ట్రెయిన్ అనేది వ్యాపించకుండా అరికట్టడానికి ఇప్పుడిప్పుడే రీఓపెన్ అయిన స్కూల్స్ కాలేజీలని బంద్ చేయాలని ప్రజలు భావిస్తున్నారు ఇప్పటికీ కర్ణాటక రాష్ట్రంలో హై ప్రకటించిన నేపథ్యంలో కేసుల సంఖ్య అధికమైతే ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ లాక్డౌన్ విధించక తప్పదు ఫ్రెండ్స్ ఇది దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్ యూ